అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది తుని. స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఎటు చూసినా మురికి కాలువలే, ఎక్కడికెళ్లినా దుర్వాసనే. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుని మున్సిపాలిటీ పరిధిలో సుమారు 70,000 జనాభా కలిగి 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆయా వార్డుల ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కౌన్సిలర్లపైనే ఉంది. కానీ కౌన్సిలర్లు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తునిలో సమస్యలు విలయతాండమాడుతున్నాయి. ఎక్కడికెళ్లినా మురికి కాలువలు, దోమలు, పందులే కనిపిస్తున్నాయి. రోడ్లపైకి వెళ్తే దుర్వాసన వస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య విషయంలో ఎక్కడికెక్కడికి చెత్త పేరుపోయి కాలువలు తీసే పరిస్థితి లేదు. డెంగ్యూ ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మరి నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉండడం అనేది సరికాదు. ప్రజారోగ్యం క్షీణించింది, ఎవరి కారు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్యంపై ప్రతి ఏటా భారీగా ఖర్చు చేసినప్పటికీ ఫలితం మాత్రం ఉండటం లేదు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛతే సేవ, నగరదర్శిని పథకాలు చెప్పుకోవడానికి మాత్రమే ఉంటున్నాయి. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో తుని మున్సిపాలిటీ పందులు దోమలమయంగా మారింది. అభివృద్ధి పనుల పేరిట వచ్చిన నిధులను అధికారులు, నేతలు కుమ్మక్కై జేబులు నింపుకుంటున్నారే తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈరోజు మున్సిపల్ అధికారులు ఏదో స్వచ్ఛ భారత్ అని చెప్పి ప్లస్ ప్రతి వార్డుల్లో ఫ్లెక్సీలు కడుతున్నారు తప్ప పారిశుద్ధ్య లోపాన్ని నివారించడంలో ఈరోజు మున్సిపల్ అధికారులు వెనకబడ్డారు. ఇప్పటికైనా అధికారులు దీని మీద స్పందించి తుని మున్సిపాలిటీకి పారిశుద్ధ్య లోపాన్ని నివారించాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి సొంత ఇలాకాలోనే ఇలా ఉంటే రాష్ట్ర పారిశుద్ధ్యం సంగతి ఇంకెలా ఉండాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని వారు కోరుతున్నారు.